one child, one teacher, one pen and one book can change the world and jeppe anna matalu gurtuku chesukovali ikkada ade maadirigane Nelson Mandela garu kuda ee chaduvuku sambandhinchi konni matalu maatadaru. Education is the most powerful weapon which you can use to change the world and jeppe ante prapanchanni marche shakti ekkadaina undi anante adi chaduvullone undi ani cheppi Nelson Mandela garu kuda anna matalu. Ivanni kuda enduku cheppalsi vastaa unde anante kaaranam entante prapanchamto poti pade paristhiti mana pillalaku raavali. Prapanchanni jayinche paristhiti మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే ఇది జరగాలి అన్న ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాల కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనసాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకు పోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టి ఈ రోజు ఈ అడుగులు వేస్తా ఉన్నా. చదవకూడదని ఎవరు అనుకోరు. తమ పిల్లల్ని ఎవరైనా కూడా ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలనే ఆశపడతాడు. పుట్టిన ప్రతి బిడ్డ మీ ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచన చేయాల్సిన పాలకులు ఆలోచన చేయని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగుల ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి చదువురాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అనంటే దానికి కారణం ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరూ కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పేద తల్లి మనసు, ఒక పేద పిల్లవాడి పరిస్థితులు, మార్కెట్లో మంచి చదువులు చదవాలని అన్న, ఇంగ్లీష్ చదువులు చదవాలన్న, అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు, తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం, ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి. ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. మన బడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తా ఉన్న పరిస్థితిని కూడా
మీరంతా కూడా చూస్తా ఉన్నారు మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు కరెంట్ ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూమ్లు మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ మంచి త్రాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు మంచి గ్రీన్ బోర్డులు పిల్లలు టీచర్లు ఇద్దరు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచర్ మంచి బల్లలు స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్ళకు మంచి రిపేర్లు మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్ళకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్ళకు ఒక కాంపౌండ్ వాల్ ఇవన్నీ కాక ఆ స్కూళ్ళల్లో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెన్ ఆ కిచెన్ వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్ళల్లో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్లతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవన్నీ తీసుకొచ్చే దానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుకను తీసుకొస్తా ఉన్నాం బడికి వెళ్ళే పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకొని వచ్చే దానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము మంచి బెల్టు మంచి షూసు మంచి సాక్సు మంచి బ్యాగు ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు నోట్బుక్లు ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగులో పెట్టి ఆ బ్యాగు సంకన వేసుకుని పిల్లలు కూడా పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే పెద్ద చదువులు పెద్ద పిల్లలు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని స్కూళ్ళకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ విద్యా కానుక అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఒకటి నుంచి పదవ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళే ప్రతి పాపకు ప్రతి బాబుకు విద్యా కానుక అందిస్తా ఉన్నాం ఈ కానుకను నవంబర్ 2వ తేదీ నుంచి బడులు తెరవక మునిపే నవంబర్ 2వ తారీఖు బడులను తెరవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఆ బడులు నవంబర్ 2వ తారీఖున తెరవక మునిపే ఈ పిల్లలకు అందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్న అక్షరాల 42,34,000 పిల్లలకు దాదాపుగా 650 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విద్యా కానుక అనే కార్యక్రమానికి అందిస్తూ ఉన్నాం ఈ కానుకలో కుట్టుకూలికి కావలసిన డబ్బులతో పాటు 3 జతల యూనిఫామ్లు ఒక స్కూల్ బ్యాగు టెక్స్ట్ బుక్లు నోట్ పుస్తకాలు వర్క్ బుక్స్ బెల్టు సాక్స్ బూట్లు ఇవన్నీ కూడా ఒక కిట్గా అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 3 రోజుల పాటు ప్రతి బడిలోనూ జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ సమయంలో అందరినీ ఒకేసారి బడులకు పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఒకేసారి వస్తే కాస్తో కూస్తో వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు 3 దఫాలుగా పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిలిపించి
ఈ విద్యా కిట్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం బడి పిల్లలంతా కూడా గర్వపడేలా గర్వంగా వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి ఈ మార్పుతో బడి పిల్లలంతా కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది జగన్మామ ముఖ్యమంత్రి అయ్యాడు మా బడులు మారుతా ఉన్నాయి మేము మారుతా ఉన్నాం మా మామ ప్రభుత్వం వచ్చింది ఇక గొప్పగా చదువుకుంటామని సగర్వంగా ప్రతి పేద పిల్లాడు కూడా చెప్పే పరిస్థితి చెప్పే రోజు కూడా ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనకబాటుతనాన్ని తీసేయగలుగుతాం ప్రతి పిల్లాడు గొప్పగా చదవగలిగితేనే ప్రతి పిల్లవాడు గొప్పగా ఇంగ్లీష్ చదువులు చదవగలిగితేనే ప్రపంచంతో పోటీ పడితేనే మన ప్రతి పిల్లాడు అడుగులు ముందుకు వేయగలిగితేనే మనం మన తలరాతలు కూడా మారి మనం పేదవాళ్ళ నుంచి పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి కూడా వస్తుంది అందుకు అవరోధాలు ఏమిటో తెలుసు కాబట్టి మనందరి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు విద్యా రంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలను అమలు చేస్తా ఉన్నాం ఈ తలరాతలు మార్చాలి అని ప్రతి పేదవాడికి కూడా చదువుతో వాళ్ళ బ్రతుకులు మార్చాలి అనే తపన తాపత్రయంతో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే ఒక చెల్లెమ్మ ఒక తల్లి బడికి పంపించి బడికి పిల్లల్ని పంపించేలా ప్రోత్సహించేందుకు ఆ చెల్లెమ్మకు అండగా నిలబడేందుకు అమ్మ వడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేరుడు సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగానే అక్షరాల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించేందుకు పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు 82 లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది మేలు జరిగింది ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ జనవరి 9వ తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతాం రెండవసారి కూడా పేదింటి పిల్లలు 1వ తరగతిలో చేరక మునుపును 1వ తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ పిల్లలకు సంరక్షణ వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు అది ఈ ప్రభుత్వం అని మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా బిడ్డ అమ్మ కడుపులో నుంచి అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకేం కావాలి ఆ గర్భిణీ తల్లులకేం కావాలి ఆ పిల్లలకేం కావాలి ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు మనం వచ్చిన తర్వాత దాన్ని 1800 కోట్ల రూపాయలకు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం గతంలో అంగన్వాడీలంటే కేవలం ఏదో కాస్తో కూస్తో పెడతారు అక్కడికి వెళ్తే కాస్తో కూస్తో తినడానికి దొరుకుతుంది అన్న పరిస్థితిని నుంచి మార్పు చేసి
అంగన్వాడీలంటే ఇక అంగన్వాడీలు కాదు అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులకు వీలుగా మానసిక వికాసంతో పాటు విద్యా వికాసానికి గట్టి పునాదులు వేసే కేంద్రంగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇక మీదట వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను అంటే దాని కారణం స్టడీస్ చేయం చెప్తా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే పిల్లాడు 6 సంవత్సరాలు వయసు వచ్చేసరికి బుర్ర మెదడు 85% తయారవుతుందంట అంటే పిల్లాడు 6 ఇయర్స్ వచ్చేసరికి 6 ఏళ్ళు రాకమునిపే 85% మెదడు అభివృద్ధి అయిపోతుందంట అంటే ఆ 85% అభివృద్ధి అయ్యే నాటికే పిల్లలకు గట్టి పునాదులు పడితే వాళ్ళ మానసిక వికాసతకు వికాసానికి ఇంగ్లీష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ తర్వాత ఆ పిల్లలకు ఆ బుర్ర ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది ఆ పిల్లలు ఇంకా గొప్పగా అవగాహన చేసుకోగలుగుతారు గొప్పగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఈ మార్పు కూడా తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టా ఉన్నాం తల్లి బిడ్డలకు పౌష్టికాహారం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా అన్ని రకాలుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ పిల్లలు తింటా ఉన్న భోజనం దగ్గర నుంచి ఆ తల్లులకు పెడతా ఉన్న భోజనం దగ్గర నుంచి ఆ పిల్లలకు వైటమిన్స్ అందుతా ఉన్నాయా ఆ తల్లులకు వైటమిన్స్ అందుతా ఉన్నాయా మినరల్స్ అందుతా ఉన్నాయా అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆరాటపడ్డం ఆ తర్వాత పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం అని చెప్పి ఎప్పుడైతే పిల్లలు స్కూళ్ళు బాట పడతారు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి నుంచి ఆ పిల్లలు స్కూళ్ళు బాట పట్టినప్పుడు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం ఆ మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూడా మంచి రకమైన భోజనము పిల్లలను ఆకర్షించే భోజనము పిల్లలకు అన్ని రకాల మినరల్స్ వైటమిన్స్ అన్ని రకాలుగా ఉండే పౌష్టికాహారం కూడా పెడతా ఉన్నామా లేదా అన్న ఆలోచన కూడా చేయకోకుండా జరుగుతూ ఉన్న పరిస్థితిని పూర్తిగా కూడా మార్పు చేసి గోరు ముద్ద అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకు రోజుకో రకమైన మెనూతో ఆ మెనూను స్వయంగా బహుశా ఏ ముఖ్యమంత్రి అంత తీక్షణంగా పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నాడు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు అని చెప్పి శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి బహుశా ఎవరు చూసిండరేమో ఏ ముఖ్యమంత్రి కూడా కానీ ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నారు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి చూసి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో మార్పులు చేసి రోజుకొక మెనూ ఇచ్చి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో పౌష్టికాహారంతో ఆ పిల్లలకు ఇంకా మేలు జరిగే దిశగా అడుగులు వేస్తూ గోరు ముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎలాగో ఈ చదువులు సాగుతాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు చదువులు మానేయకూడదు ఇంజనీరింగ్ చదవాలనంటే లక్షల్లో ఫీజులు ఉండే పరిస్థితి వస్తే ఆ పిల్లలు ఆ ఫీజులు కట్టలేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదు మన పిల్లలు ఇంజనీర్లు కావాలి మన పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి మన పిల్లలు బావి భారత పన పిల్లలు బావి భారత పౌరులు రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు మన తలుపులు తట్టే పరిస్థితులకి మన పిల్లలు చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదవాలి అనే ఆరాటపడి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటుతానే దాటిన వెంటనే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడనే పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టారు పూర్తిగా విద్యా దీవెన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా ఆ చదువుల క్వాలిటీని కూడా పర్యవేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో
हायर एजुकेशन करिकुलमनु कूडा मार्चडानिकी एं चेस्तुन्नारु अनि चेप्पि कूडा वाळ्ळ मीद रेग्युलर रिव्यूलु तीसुकुंटू చదువులు కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ పిల్లలు ఇంతటితోనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, ఇంకో చదువు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్ళల్లో ఉంటారు. ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తిండికి కానీ, ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి రెండు దఫాలుగా నేరుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ధారించి ఐటీఐకి ఇంత, పాలిటెక్నిక్ ఇంత, ఇక మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. ఇదే వసతి దీవెన అనే కార్యక్రమం ఇప్పటికే 10,000 రూపాయలతో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు, ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతా ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పిల్లలకు ఎలా ఉన్నారు, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో, ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వాటిలో చాలామందికి ఇప్పటికే కళ్ళజోడులు ఇచ్చాం. కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక 10,000 మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే కోవిడ్ స్కూల్ తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆ ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా పిల్లలు బడులు బాటలు పట్టిన వెంటనే, పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చిన వెంటనే ఆ పిల్లలకు ఆ శస్త్రచికిత్సలు కూడా చేయించి పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు తోడుగా ఉండేదానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైన అయినప్పటి నుంచి నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసే వరకు అడుగడుగున ఆ బిడ్డకు ఆ తల్లికి అండగా నిలబడతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఆ పిల్లల మేనమామగా, ఆ తల్లుల అన్నగా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక సంపూర్ణ పోషణ పథకం అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మనబడి నాడు నేడు అయితేనేమి, గోరు ముద్దైతేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, కంటి వెలుగు కార్యక్రమాల్లో అమలుతో ప్రభుత్వంతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టిన ఈ బిడ్డ ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతా ఉన్నా. ఈ బిడ్డ వీరంతా రేపొద్దున పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా 10 ఏళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారథులుగా వీళ్ళు నిలిచేలా గవర్నమెంట్ బడికి, గ్రామానికి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఎవరైతే పెద్ద చదువులు ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటారో, ఆర్థికంగా చితికిపోయిన్న పెద్ద కులాల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి జరగాలేని వాళ్ళందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాడని, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉంచాలని, దేవుడి దయతో ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీనివల్ల, ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ
సెలవు తీసుకుంటా ఉన్నాను.